కీర్తనల గ్రంథం 75వ కీర్తన. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపముగానున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు. నేను యుక్తకాలమును కనిపెట్టుచున్నాను. నేను న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను. భూమియు దాని నివాసులందరును లయమగునప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును. అహంకారులయ్యుండకుడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. కొమ్ము ఎత్తకుడి ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టిన మాటలాడకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును. యెహోవా చేతిలో ఒక పాత్రయున్నది, అందులోని ద్రాక్షారసము పొంగుచున్నది, అది సంభారముతో నిండియున్నది. ఆయన దానిలోనిది పోయిచున్నాడు. భూమి మీదనున్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దానిని పీల్చి మృంగివేయవలెను. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురము చేయుదును. యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించెదను. భక్తిహీనుల కొమ్మలన్నిటినీ నేను విరగగొట్టెదను. నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును.